హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ఇక్కడ నాకు ఒక పాయింట్లో డిస్కషన్ మళ్ళీ మనం చేస్తాం, దాని గురించి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చేస్తున్నాను. ఏపీలో ఎంపీ సీట్స్లో మనం కాపుల గురించి చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ ఓట్ షేరింగ్ టాప్ ప్లేస్లో వాళ్ళదే ఉంది, 27% వాళ్ళ ఓట్ పర్సంటేజ్ ఉందని మాట్లాడుకున్నాము, క్లియర్ పిక్చర్ కూడా ఇచ్చాము. అయితే కోట్లల్లో ఉన్నాం దక్షిణ భారతదేశంలో అనే వర్డ్ ఒకటి తెర మీదకి వస్తుంది అని అంటున్నారు. బట్ వాళ్ళు పోటీ చేసే స్థానాలు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఎంపీ ఇక్కడ ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు? ఓవరాల్ మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే సేమ్ అలానే పోటీ చేస్తున్నారా? వాళ్ళ ప్రాబ్లం ఉందా అని అంటారు కదా, ఎలా ఎలా ఉందా? చాలా మంచి ప్రశ్న మౌనిక. ఇది వాస్తవానికి ఏంటంటే, ఉత్తరాంధ్ర కాపుల్ని కలపకుండా 10 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలిజలు, కాపులు వాళ్ళ యొక్క ఓట్ల సంఖ్యను ఒకసారి చూస్తే 54 నుంచి 56 లక్షల వరకు కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కాపులని మళ్ళీ కలిపితే 15 లక్షలు వస్తారు. వాళ్ళు సాంకేతికంగా వెనుకబడిన తరగతిలో చేర్చున్నారు కాబట్టి వాళ్ళు 15 లక్షలు వస్తారు. వాళ్ళు కాకుండా తీసుకుంటేనే ఇంతమంది ఇక్కడ కనిపిస్తారు. సరే, కాసేపు దక్షిణ భారతదేశంలో మేము అత్యధిక సంఖ్యలో ఉన్నాము, మాది హ్యూజ్ నెంబర్ అని వారు చెప్పేటటువంటి క్రమంలో వారు అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వీరు 5 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. బెల్లాన చంద్రశేఖర్ గారు విజయనగరం, వైకాపా, కలిసే టప్పలనాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయనగరం. ఒకే లోక్సభ నియోజకవర్గం నుంచి వీరిద్దరు పోటీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు సిట్టింగ్ ఎంపీ పైగా. వైజాగ్కి వచ్చేటప్పటికి వైకాపా నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. కాకినాడకు వస్తే వైసీపీ అభ్యర్థి సునీల్ జల్మల్ శెట్టి గారు, అట్లాగే తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన అభ్యర్థి. మనకు బందర్కు వచ్చేటప్పటికి వి బాలశౌరి గారు వైసీపీ అభ్యర్థి, వారు సిట్టింగ్ ఎంపీ. అట్లాగే సింహాద్రి చంద్రశేఖర్ గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థిగా బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు. వారు వైకాపా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత వైకాపాని వీడి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గుంటూరుకు వచ్చేటప్పటికి కిలార వెంకటరోషయ్య గారు వైకాపా అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు. అంటే 5 నియోజకవర్గాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 5 నియోజకవర్గాలకు గాను 8 మంది రంగంలో ఉన్నారు. 8 మంది అభ్యర్థులు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నట్టే. సరే, ఇప్పుడు కర్ణాటకకు వచ్చేటప్పటికి ఇది దక్షిణాపదంలో విస్తరించి ఉన్నటువంటి బలిజ సామాజికం, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళలో చెదురుమదురుగా ఉన్నప్పటికీ తెలంగాణ ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తారు. కనిపిస్తే తమిళనాడు, కర్ణాటకలో వీళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఉన్నప్పటికీ మీకేమంటే, పిసి మోహన్ గారు బెంగళూరు సెంట్రల్ సిట్టింగ్ ఎంపీ, వారు తిరిగి 4వ పర్యాయం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. రక్షా రామయ్య, గ్రాండ్ సన్ ఆఫ్ ఎంఎస్ రామయ్య గారు, ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలు బెంగళూరు. ఈ రక్షా రామయ్య గారు చిక్బళ్ళాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అంటే ఇద్దరు మాత్రమే కర్ణాటకలో పోటీ చేస్తున్నారు ఎంపీలుగా. తమిళనాడుకు వచ్చేటప్పటికి సిట్టింగ్ ఎంపీ మధురై సిపిఎం ఎస్యు వెంకటేషన్ గారు తిరిగి వారు పోటీ చేస్తున్నారు. తర్వాత కృష్ణగిరి నుంచి కె గోపినాథ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఇదే కృష్ణగిరి లోక్సభ నుంచి వి జయప్రకాష్ గారు ఏఐఏడిఎంకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు తలపడుతున్నారు. అట్లాగే ఒకే నియోజకవర్గంలో ఇద్దరు తలపడుతున్నటువంటి మరొక లోక్సభ నియోజకవర్గం విరుదనగర్. విరుదనగర్లో విజయ ప్రభాకరన్ డిఎండికి అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు. రాధికా శరత్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు. డాటర్ ఆఫ్ ఎంఆర్ రాధాకృష్ణన్ నాయుడు, ఎంఆర్ రాధ అంటారు, వీరు సుప్రసిద్ధ రంగస్థల సినిమా నటులు. అట్లాగే ద్రవిడోద్యమ రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి, ద్రవిడ భావజాలం ఉన్నటువంటి నేత పెరియారు ఈవి రామస్వామి నాయకర్ గారి రాజకీయ శిష్యులలో ఈయన ఒకరు. ఎంఆర్ రాధ అంటారు, సుప్రసిద్ధ నటుడిన. ఈయన మనకు తమిళంలో ఎంత గొప్ప నటుడు అయినా తెలుగులో ఆయన బొబ్బిలి యుద్ధం అని ఒకే ఒక సినిమాలో నటించాడు ఆయన. ఓకే, తెలుగులో ఒక్క సినిమాలో నటించారు ఆయన. ఆ వారి కుమార్తె రాధికా గారు. తెలంగాణకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ అభ్యర్థిగా జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ గారు పోటీలో ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నిజామాబాద్ నుంచే సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు, అంటే నిజామాబాద్ నుంచే ధర్మపురి అరవింద్ గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇరువురు ఇదే సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నట్టు. బండి సంజయ్ గారు కరీంనగర్ నుంచి, వారు సిట్టింగ్ ఎంపీ, వారు మరొకమార్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు. దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు.
అంటే ఇక్కడ ఏమైందంటే సుమారు అన్ని నియోజకవర్గాలు కలుపుకొని 20 మంది అభ్యర్థులు వీళ్ళు 20 మంది లోక్సభలో వీళ్ళు పోటీ చేస్తున్నటువంటి అవకాశాన్ని వీళ్ళు ఇక్కడ అందిపుచ్చుకున్నటువంటి వారు ఒక 5 నియోజకవర్గాలు 14 నియోజకవర్గాల్లో వీళ్ళు పోటీలో 14 నియోజకవర్గాలకు కాను 20 మంది లోక్సభలో పోటీలో ఉన్నారు ప్రస్తుతానికి. అంటే వీరి నిష్పత్తి, వీరి సంఖ్య, కోట్లలో వీరు చెప్తున్నటువంటి విషయం వాస్తవం కావచ్చు, వాస్తవం కాకపోను వచ్చు, దాన్ని కాసేపు పక్కన పెడితే మీరు పోటీ పడుతున్నటువంటి స్థానాలు అయితే ఇవి: కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయంగా అయితే తమ ఉనికి కోసం, తమ అస్తిత్వం కోసం వీరు కృషి చేస్తున్నటువంటి ఎన్నిక ఏదైనా ఉందంటే 2024 ఎన్నికలను స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో మరిన్ని చోట్ల, తమిళనాడులో మరిన్ని చోట్ల కూడా వీరు పోటీ చేసేటటువంటి నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అక్కడున్నటువంటి సాంద్రత దృష్ట్యా, అక్కడున్నటువంటి ఆ ఒత్తిడి దృష్ట్యా తక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని అనుకోవడానికి లేదు. వాస్తవానికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు నిరూపించుకున్నట్టే. ఎందుకంటే మధురైలో పోటీ చేయటం, మధుర, తంజావూరు, ఇక్కడి సామాజిక వర్గం యొక్క సాంద్రత చాలా ఎక్కువ. కృష్ణగిరి, తమిళనాడులో కృష్ణగిరి చాలా సాంద్రత కనిపిస్తుంది. కర్ణాటకకు వచ్చేటప్పటికి చాలానే చిక్బళ్ళాపూర్ బాగా ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. అట్లాగే బెంగళూరుకు వచ్చేటప్పటికి అక్కడ కూడా సాంద్రత ఎక్కువగా అనిపిస్తుంది. మీకు మైసూరుకు వెళ్ళే కొద్దీ తగ్గుతూ వస్తుంది అనమాట. మైసూరు వరకు కనిపిస్తారు, మైసూరు తర్వాత తగ్గుతూ వస్తారు, ఆ తర్వాత కన్నడిగ కులాలు మనకు కనపడుతూ వస్తాయి అనమాట. అట్లా ఈ సామాజిక వర్గం ఏంటంటే దక్షిణ భారతదేశం అంతా విస్తరించి ఉండటం వల్ల వీళ్ళు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ని మాత్రమే మనం ఎప్పుడు మనం మన జాబితాల్లోకో ఖాతాల్లోకో తీసుకొచ్చి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దక్షిణ భారతదేశం దృష్ట్యా చూస్తే వీరు 14 నియోజకవర్గాలు గాను 20 మంది అభ్యర్థులు వీరు బరిలో ఉన్నట్టు, పోటీలో ఉన్నట్టు. ఎవరు విజేతలుగా నిలుస్తారో గెలుస్తారో వారి వారి శక్తి సామర్థ్యాలని, వారి శక్తి సామర్థ్యాలతో పాటు ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గానికి చెందిన, మా సామాజిక వర్గానికి చెందినటువంటి వారు బరిలో ఉన్నారు కాబట్టి వీరికి విజయాన్ని మనం కట్టబెట్టాలి, ఆ కట్టబెడితేనే మా ఉనికిని మేము చాటుకున్నట్టు, మా గొంతుకను మేము వినిపించినట్టు, లోక్సభలో మా ప్రాతినిధ్యం మేము వహించినట్టు అని వారు భావించినప్పుడే సాధ్యమవుతుంది విజయం అనేది. ఓకే, సో ఓవరాల్గా చూస్తే మాత్రం దక్షిణ భారతదేశంలో వాళ్ళకి ఎంతవరకు పోటీ చేస్తున్నారని డౌట్ ఉంటుంది. అంటే కేవలం వాళ్ళకి ఇప్పుడు తెలుసుకోవాలని, తెలుసుకోవాలన్న జిజ్ఞాస చాలా మందికి ఉంటుంది, రాజకీయ విశ్లేషకులకు కూడా ఉంటుంది. సో ఆ సామాజిక వర్గం వాళ్ళకే కాకుండా ఇతర రాజకీయ విశ్లేషకులకు కూడా ఉంటుంది. సో అలా ఉంది మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. యు ఆర్ వెల్కమ్. అంటే ఒక డౌట్ ఉంటుంది ఇక్కడైనా మిగతా ఏరియాలో ఎలా ఉందని, ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. సో జస్ట్ ఒక టాపిక్ ఇది అంతే తెలుసుకోవాలనుకునే వాళ్ళకి. సో శ్రీకాంత్ గారు అయితే డీటెయిల్స్ అన్నీ చెప్పేశారు కదా. ఒకవేళ ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నాకు రేజ్ అయినా, శ్రీకాంత్ గారికి రేజ్ అయినా, మేము డిస్కస్ చేసుకుని మీ వరకు తీసుకొస్తాం. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.